కాపులను బీసీలో చేరుస్తామంటూ బీసీలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మంగళవారం బీసీ సంఘం సభ్యులు మాచుల తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి జింకల నాగేశ్వరరావు యాదవ్ బృంగారమణ పల్నాడు న్యూస్లో మాట్లాడుతూ 5% ఉన్న కాపులకు మద్దతు తెలిపి 50% ఉన్న బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదన్నారు. బీసీలకు అన్యాయం చేయకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అలా కాకుండా బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేతవరపు నాగేశ్వరరావు, జీవి వెంకటేశ్వర్లు, ఎం వేణు, మంజుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. హరికృష్ణ గారి నాయకత్వం, వాసు నాయకత్వం, కేశవశంకర్ గారి నాయకత్వం, డాక్టర్ జింకల నాగేశ్వర యాదవ్ నాయకత్వం, విద్యాపరంగా ముందు వాళ్ళని మన బడుగు బలహీన వర్గాల్లో కలపడం అనేది ఖచ్చితంగా అది రాజకీయ ఇవ్వటం, అటువంటి విషయాలను మొత్తం మనం నివసిస్తూ ఈరోజు మన పెద్దలు డాక్టర్ జంకర్ నాయకులు రాజకీయ నాయకత్వం, అలాగనే జిల్లా నాయకులు బృంగారావు గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం వచ్చాం. రాష్ట్రంలో రాజ్యాధికారంలో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ ముందడుగులో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని మరి ఎలక్షన్ల ముందు ఆయన బీసీలో చేరుస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చున్నారు. మరి ఆయన బీసీలకు అన్యాయం జరగకుండా మరి కాపుల్ని బీసీలో చేరుస్తామని చెప్పని ఆయన చెప్తున్నాడు. మరి బీసీలకు అన్యాయం జరగకుండా మరి ఎలా చేరుస్తారని చెప్పి ఆయన ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. పేద వర్గాలైనటువంటి కాపుల్ని బీసీలో చేర్చడం మాకు అభ్యంతరం లేదు, కానీ వాళ్ళు రిజర్వేషన్ కల్పించినప్పుడు మిగతా ఉన్నటువంటి చిన్న కులాలైనటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము బీసీలు ఇలా బదారులు పడ్డాము. అలాగనే 14 మంది ఎమ్మెల్యే ఉన్నటువంటి కాపు సామాజిక వర్గము, 2 ఎంపీలే ఉన్నటువంటి కాపు సామాజిక వర్గము, అలాగనే 3 మంత్రులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి బీసీలో చేరుస్తామని చెప్పని మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి మా బీసీలకు అన్యాయం జరగకుండా మరి కాపు సామాజిక వర్గానికి పేదవారికి సహాయం చేస్తే మాకు ఎట్టి అభ్యంతరం లేదు, కానీ మాకు అన్యాయం జరగకుండా కోరుకుంటున్నాము. 500 కోట్ల రూపాయలు నిన్న మరి ఆయన విడుదల చేశాడు, కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పని ఈ సంక్షేమ సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రిజర్వేషన్లకి రాష్ట్రంలో రగులుతున్న అగ్నిపర్వతాలు రగులుతుంది కాపులకన్నా బీసీలకి. ఈ అగ్నిపర్వతం గొడవలు లేకుండా మా నాయకుడు మరి బీసీలకు అన్యాయం చేయకుండా నేను కాపులను బీసీలో కలుపుతానంటున్నాడు. అది ఏ రకంగా కలుపుతా అంటుండో మరి అది కొంచెం శ్వేతపత్ర రూపాన్ని మాకు విడుదల చేస్తే మాలో భయవందనలు తగ్గిపోతాయి. వాళ్ళు కాపులు కొంచెం ఉద్యమం చేయగానే వాళ్ళకి 500 కోట్లు ఇస్తూ ఉంటుండు. మరి అలాగనే బీసీలు కూడా రోడ్లు ఎక్కకుండా చూసుకునే బాధ్యత మా ముఖ్యమంత్రి గారికి ఉంది. మేము కూడా రోడ్లు ఎక్కితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ నిన్ననే మొన్న మా నాయకుడు యనమల రామకృష్ణ గారు మాకు సందేహం పంపారు మెస్లో, బీసీ నాయకులారా మీరు ఆందోళన పడవద్దు, మన నాయకుడు మనకేదో మేలు చేస్తూ ఉంటున్నాడు, ఆ మేలు ఏదో మీరు వేసి చూడండి, అప్పుడు దాకా మీరు ఉద్యమాలు చేయొద్దు, ఏం చేయొద్దని నా మా సెల్కి యనమల రామకృష్ణ గారు మా ఆర్థిక శాఖ మినిస్టర్ గారు మెసేజ్ పంపాడు. అయినా కూడా మేము కూడా సహృదయంతో సామరస్యంగా మా ఆందోళన చెప్పుకోవడానికి వచ్చినాం, కానీ మేము రోడ్డును బట్టి గొడవలు చేయడానికి రాలేదు. కానీ ఆ పరిస్థితి తేవద్దని మా ముఖ్యమంత్రి గారికి ఈ ఆందోళన కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తూ మాకు అన్యాయం చేయొద్దని వేడుకొని కోరుకుంటున్నాను. రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి ఓట్ల ఎరగేసుకోవటం చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి అయిపోయింది. అట్లాగే ఇప్పుడు ఈ కాపు రిజర్వేషన్ కూడా ముందు రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత ఇప్పుడు కమిషన్ అంటున్నాడు, తర్వాత బీసీలకు అన్యాయం చేయాలంటున్నాడు. దీని మీద బీసీలకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని చెప్పేసి చెప్తున్నప్పటికి కూడా బీసీలు అయితే నమ్మలేకపోతున్నారు. బీసీల్ని నమ్మించే విధంగా ఆయన ప్రకటనలు ఇస్తే దీని మీద వివాదం లేకుండా సమస్య పోతుందని చెప్పేసి మేము మనవి చేసుకుంటున్నాము. బీసీల కోసమే పోరాడుతున్నాం, కానీ ఇక్కడ 50 కులాల రిజర్వేషన్ను ఎసురు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. ఈ సందర్భంగా బీసీలందరూ ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. జీవిత